హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కలబంద గుజ్జు కానీ లేకుంటే అలోవేరా జెల్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో మనందరికీ తెలుసు అలోవేరా అనేది ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందో అలోవేరా ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుందండి ఎవరైతే షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఏదైనా దెబ్బలు తగిలితే కనుక ఏమైనా ఊన్స్ ఉంటే ఆ ఊన్స్ దగ్గర ఇది అప్లై చేస్తే దాంట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉంటుంది కదండి ఆ బ్యాక్టీరియా అనేది రిమూవ్ చేసేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ కింద కూడా పనిచేస్తుందండి అండ్ మనకి చర్మానికి ముడతలు పడతాయి కదా స్కిన్ గ్లోకి అండ్ ఆ ముడతల్ని కూడా రిమూవ్ చేసేస్తుందండి స్కిన్కున్న ముడతల్ని సో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీని స్టోరింగ్ చూసేద్దాము సో ఇక్కడ నేను అలోవీరాని ఇలా కట్ చేసి తీసుకొచ్చానండి చూస్తున్నారు కదా ఈ ఎల్లో ఉంది కదా కొంతమందికి అది పడుతుంది కొంతమందికి పడదండి పడదు అనుకున్న వాళ్ళు అది కట్ చేసేసుకోండి ఇలా వాష్ చేసేసాను వాష్ చేసేసి నేను అటు చివర అండ్ ఎండింగ్స్ కూడా కట్ చేసేస్తున్నానండి నేను ఈ ఎండింగ్స్ ఏంటంటే కట్ చేసేసిన తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు అంటే మనం స్కాల్ప్కి మాస్క్ కింద వేసుకుంటాం కదండి అంటే మనం హెయిర్ ప్యాక్ కింద కానీ లేకపోతే ఫేషియల్ కింద కూడా చేసుకోవచ్చు కట్ చేసేసినవి ఏం వేస్ట్ అవ్వండి సో నేను ఎండింగ్ కట్ చేసేస్తాను అనమాట ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి సో అటు సైడు ఇటు సైడు ముళ్ళు అనేవి ఉంటాయండి చిన్న చిన్న థ్రాన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటాయి సో అవి అవి నేను తీసేస్తాను అనమాట ఆ పార్ట్ని తీసేస్తున్నాను సో అటువైపు కూడా తీసేద్దాం అలాగే సో ఈ అలోవెరా అనేది ఈ అలోవెరా సాఫ్ట్ ఇష్యూ ఉంటుంది కదా అది మనకి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా పాపం చేస్తుంది అండి అండ్ డైజెషన్కి అట్ ది సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ అలోవెరాకి ఒక లైన్లో ఉంటుందండి ఆ లైన్లో మీరు కట్ చేశారంటే మీకు ఈజీగా వస్తుందన్నమాట ఈ ఏదైతే స్కిన్ అనేది ఉందో ఆ స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా చాక్ అనేది మధ్యలో పెట్టి ఇది ఈజీ ప్రాసెస్ అండి సో ఇట్లా అంటే చాలు మనకి మొత్తం సాఫ్ట్ టిష్యూ మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఈ గ్రీన్ గ్రీన్ లేయర్ అనేది ఈజీగా రిమూవ్ అన్నమాట సో ఇది రోజు ఒక చిన్న ముక్క తినండి ఎక్కువ తినకండి అండ్ మాకు వికారంగా ఉంటుంది అంటే మీరు తినడం మానేయండి ఓకేనా ఇదైతే ఇది చాలా మంచిదండి తినడం అనేది చా ఒక టూ త్రీ డేస్ మనకి ఫస్ట్ తిన్నప్పుడు అలా ఉంటుంది కంటిన్యూస్గా తింటే బాగుంటుంది చాలా చాలా మంచిది అండ్ స్కిన్కి ముడతలు పడుతూ ఉంటాయి కదండి ముడతలు వస్తూ ఉంటాయి కదా ఏజ్ ప్రకారం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి సో అదేంటంటే ఆ వ్రింకిల్స్ని కూడా రిమూవ్ చేసేస్తుంది ఇది అండ్ యాంటీ ఆక్సిడెంట్ కింద అండ్ యాంటీ బ్యాక్టీరియల్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుందండి షుగర్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది సో ఇది రోజు ప్రతిరోజు తప్పకుండా తినండి ఇలా చిన్న చిన్న కట్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి ఇలా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేకుంటే గ్లాస్ కంటైనర్ కానీ తీసుకొని ఇలా స్టోర్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు కింద కట్ చేసేసుకుంటే మన హెయిర్ ప్యాక్స్ వేసుకోవడానికి పనిచేస్తుంది అట్ ది సేమ్ టైం మనం రోజు డైలీ తినడానికి కూడా పనిచేస్తుంది మనం ఫేషియల్స్ కూడా వేసుకోవచ్చండి సో అందుకని బాగా పనిచేస్తుంది ఇది ఏంటంటే వన్ మంత్ వరకు అస్సలు పాడవదండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఉపయోగించుకోవచ్చండి దీన్ని ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు టిల్ దెన్ బాయ్